Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఆశ నెరవేరడం కష్టమే. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నిన్న మొన్నటి వరకు వైసీపీకి చేదు, టీడీపీకి తీపిగా ఉండేది. దీనికి కారణం అందరికీ తెలిసిందే, మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉండడం, వైసీపీకి మెజారిటీ లేకపోవడమే. ప్రజలు ఇచ్చిన అధికారంతో శాసనసభలో చేస్తున్న బిల్లులను రాజకీయ ఆధిపత్యానికి టీడీపీ మండలి ద్వారా అడ్డుకోవడంతో గత ఏడాది జగన్ సర్కార్ శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపేసింది. ఈ ఏడాది వైసీపీ మండలిలో ఆధిక్యం పొందే అవకాశం ఉన్నా జగన్ మాత్రం ఆవేశంతో నిర్ణయం తీసేసుకున్నారు. అయితే ఇలా రద్దు చేయడం కేవలం శాసనసభతో అయ్యే పని కాదు, పార్లమెంట్లోని ఉభయ సభల ఆమోదం లభించాల్సి ఉంది. కానీ బీజేపీ సర్కార్ దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్లపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తోంది. పలు రాష్ట్రాలు మండలిని ఏర్పాటు అనుమతి కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ సర్కార్ కూడా మండలి కోసం అనుమతి కోరింది. ఇదిలా ఉంటే ఏపీ మండలి రద్దుకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల దృష్ట్యా దాని జోలికే పోకుండా నెట్టుకొస్తోంది కేంద్రం. అదే ఇప్పుడు వైసీపీ సర్కార్కి వరంగా మారింది. ప్రస్తుతం మండలిలో వైసీపీ ఆధిక్యంలోకి వచ్చేసింది. దాంతో ఆ పార్టీ శాసనమండలి రద్దుపై గొంతు పెగల్చడమే లేదు. శాసనమండలిని ప్రస్తుతం రద్దు చేస్తే మంచిదన్న ఆలోచనతో పావులు కదుపుతోంది ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. మండలిలో తమ పార్టీ బలహీనపడడంతో తెలుగుదేశానికి దీని అవసరం ఇప్పుడు లేదు. జగన్ వేసుకున్న సెల్ఫ్ గోల్ను పెద్దది చేసి ఆ పార్టీ నేతలకు ఇకపై మండలి ద్వారా ఎలాంటి పదవులు లభించకుండా ఉండేందుకు ఉన్న అవకాశాలన్నీ టీడీపీ ఇప్పుడు పరిశీలిస్తోంది. అందులో భాగంగానే తాజాగా రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ మండలి రద్దుపై ప్రశ్న సంధించారు. దీనిపై కేంద్రం కర్ర విరక్కుండా పాము చావకుండా ఉండేలా మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ అంశం కేంద్ర పరిశీలనలో ఉందంటూ ఆయన చెప్పడంతో మోదీ సర్కార్ ఇప్పట్లో మండలి రద్దును కోరుకోవడం లేదన్నది పరోక్షంగా చెప్పక చెప్పినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో టీడీపీ ఆశ ఇక నిరాశగానే మిగిలేలాగే ఉంది.